మాది నర్సంపేట. నా పేరు సాంబయ్య. సుగుణా ఇండస్ట్రీస్, మాదనపేట రోడ్. మాకు గవర్నమెంటు అలాట్ చేసిన ప్యాడీ రబీ అండ్ ఖరీఫ్ ధాన్యం విపరీతంగా పండడం వల్ల, మేము ప్రభుత్వం ఒత్తిడి వల్ల మేము ధాన్యం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దిగుమతి చేసుకున్న ధాన్యం విపరీతంగా ఉన్నది. రబీ ఖరీఫ్లో వచ్చిన ధాన్యమే సరిగా సిఎంఆర్ రైస్ మా దగ్గర ఇటు ఎఫ్సీఏ కానీ సివిల్ సప్లై కానీ సరిగా తీసుకోపోవడం వల్ల ఆ స్టాకులు అలాగా ఉండగానే ఈ ఖరీఫ్లో పండిన ధాన్యం తీసుకోవాల్సి వచ్చింది. మా యొక్క గోడౌన్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆయనను ఈ ధాన్యం రైతుల ఇబ్బంది కలగకుండా రైతులు మా దగ్గరికి తెచ్చిన ధాన్యం గురించి తీసుకొని బయటనే బెడ్లు వేసి పారదాలు కప్పి స్టాక్ పెట్టి అలాగే ఉంచినాము. మరి ఒక నెల రోజుల నుంచి అసలు మొత్తం స్తంభించి ఎఫ్సీఏ కానీ సివిల్ సప్లై కానీ మొత్తానికే బంద్ పెట్టి మా దగ్గర రైస్ తీసుకోవడం లేదు. అసలే ఇప్పుడు అలాగ బయట ఉన్న స్టాకులు కాకుండా ఇక్కడ ఇప్పుడు వచ్చే భారీ వర్షాలకు మా యొక్క మిల్లు నిండా నీళ్లు చేరి బెడ్లు తడిసి మీద తార్బళ్ళు తడిసి లోపలకు నీళ్లు చేరి కొన్ని బియ్యము ప్యాడి తడిసి మొలకలు ఎత్తి మాది ఇలాగే కాకుండా మా యొక్క మిల్లే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మా నర్సంపేటలో ఉన్న మిల్లులల్లో అన్ని మిల్లులల్లో కూడా ధాన్యం ఇలాగే తడిసి ఇలాగ ఖరాబ్ అయింది. ఇది ఒక వారం 10 రోజుల లోపల ఈ ధాన్యము ఈ బియ్యము ఇవి మా దగ్గర ఎలాంటి పని చేయకుండా పారబోసే పరిస్థితిలో మేము ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు త్వరగా బియ్యము రూపంగా కానీ ధాన్యము షిఫ్టింగ్ కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని మా రైస్ ఇండస్ట్రీని మా ఇండస్ట్రీని కాపాడాలని మేము కోరుకుంటాను. నా పేరు తూటి శ్రీనివాస్. రైస్ మిల్లర్ నర్సంపేట డివిజన్లో మరి వరి ఎక్కువగా పండి వర్షాకాలం వానాకాలం సీఎంఆర్ ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు కొనడం జరిగింది. మరి మా యొక్క రైస్ మిల్లులు ఉన్నటువంటి ధాన్యాన్ని సీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మాకున్నటువంటి కష్టాలు కూడా బాకీ తీర్చుకోవడం జరుగుతుంది. మరి మా యొక్క మిల్లులు ఆగిపోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల హమాలీలును గుమ్మస్తాలు మా కస్టమర్ కూలీలందరూ కూడా జీవనోపాధి కోల్పోయి మాకు కూడా బ్యాంకు రుణాలు ఇబ్బంది కూడా అవుతున్నాయి కిస్తీలేక. మరి దయచేసి కేంద్ర ప్రభుత్వము రైస్ మిల్లర్లను అర్థం చేసుకొని సీఎంఆర్ రైస్ తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈ 10-15 రోజుల కాంచి వర్షాలు కంటిన్యూగా పడుతుంది. మరి బయట ఉన్న ధాన్యాన్ని లో పరదాలు చినిగి మొత్తం గాడుపుకొచ్చి అన్నీ ఖరాబ్ అయ్యి మొలకలెత్తుతున్నాయి. మరి ఈ యొక్క నష్టపరిహారం కూడా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆదుకొని మా యొక్క రైస్ మిల్లర్లను వ్యవస్థను కాపాడితేనే రేపు రైతులకు మళ్ళీ సీఎంఆర్ రైస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ విధానాన్ని సీఎంఆర్ రెగ్యులర్గా ఎట్లనైనా కొనసాగించాలని కోరుచున్నామని తెలియజేస్తున్నాను.